తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలంగాణ ఏర్పడిన తర్వాత దళితులను ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి సీఎం హామీ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ హామీ నిలబెట్టుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ దానిపైన ఆస్త్రాన్ని మార్చుకొని దళితులను ముఖ్యమంత్రి మేము చేస్తాము చేసామని చెప్పుకున్న ఆలోచన లేదు. అలా అట్లానే ఎంపీ ఎలక్షన్ కావచ్చు, రిమైనింగ్ స్టేట్స్లో కూడా అది ఒక అస్త్రంగా మారే అవకాశం కనపడలేదా? దళితులు ముఖ్యమంత్రి చేసి మీరన్నట్టు రేవంత్ రెడ్డిని ఒక డిప్యూటీ సీఎంగా చేస్తారు అంటే ఇప్పుడు అటువంటి ప్రయోగం చేసే పరిస్థితి అంటే అంత మాస్ లీడరు యాక్సెప్టెడ్ లీడరు వాళ్ళకి కనపడతలేదు. ఎందుకంటే చాలామంది మీద చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి. పీపుల్ కూడా అంతగా వాళ్ళ యొక్క భట్టి విక్రమగారు గారు పాదయాత్ర చేసిండు అది ఉన్నప్పటికీ, కానీ ఆ మొత్తం తెలంగాణ సమాజంలో ఆ స్థాయిలో చూసే పరిస్థితి కనపడతలేదు. మీరు అన్నట్టు రెడ్డి కాదు, దళితులు కాదు, బహుజనులు కాదు, ఎవరు కాదనుకున్నప్పుడు ఈ ముద్ర ఏది రాదనుకుంటే ప్రియాంక గాంధీకి ఏ ముద్ర ఉంటుంది? ప్రియాంక గాంధీ అన్నప్పుడు ఏ ముద్ర ఉండదు. ఇక అంటే ఒక తీవ్రమైనటువంటి ఏదైనా ఘర్షణ జరిగే వాతావరణం ఉంది అనుకున్నప్పుడు అటువంటి ఆలోచన చేసే అవకాశం ఉందనేది అయితే నాకు అనిపిస్తున్నది. సరే, అది జరుగుతుందా జరగదా, లేకపోతే వీళ్ళందరూ నోరు ముగించడానికి చేస్తారా, మేము ఏది చెప్తే అది వినండి, లేకపోతే మాత్రం ఇంకొక ఫార్ములా ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత మాస్గా పీపుల్ కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టినప్పుడు ఇప్పుడు ఎవరైనా పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తారని అయితే నేను అనుకోను. దళిత ముఖ్యమంత్రి ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ అంటే దళిత ముఖ్యమంత్రి అని చెప్పిండు, కానీ కాంగ్రెస్ ఎక్కడ దళిత ముఖ్యమంత్రినో బీసీ ముఖ్యమంత్రినో ఇంకొక ముఖ్యమంత్రినో చెప్పలేదు. వాళ్ళు ఒకవేళ అటువంటి కేసీఆర్ చేయలేదు మేము చేస్తున్నామని వాళ్ళు చేయలే కేసీఆర్ చేయలేని వాళ్ళు చెప్పిన ఏంటి? వాళ్ళు చెప్పినాయి ఆరు గ్యారంటీలో ఒకటి చెప్పారు. అవును సార్, అంటే నెక్స్ట్ ఫర్దర్గా అంటున్నాం కేసీఆర్ అట్లా మాట ఇచ్చి కూడా చేయలేదు కానీ మాట అవ్వకుండా చేశామని. అంటే అట్లంటే మూడెకరాలు కూడా వీళ్ళు చెప్పలే, దళిత ముఖ్యమంత్రి చెప్పలే, లేకపోతే ఇంకోటి ఇంకోటి చెప్పలే. కేసీఆర్ 400కే సిలిండర్ ఇస్తా అంటే మేము 300కి ఇస్తామని చెప్పలే. అసలు కేసీఆర్ని ఎక్కడ వీళ్ళు పట్టించుకోలే, వీళ్ళ పద్ధతులు వెళ్ళిపోయినారు. అంతేగాని కేసీఆర్ కౌంటర్గా ఎక్కడ కూడా పథకాలు చెప్పలే. కాబట్టి అటువంటి హామీలకి ప్రజలు ఎక్కడ పట్టం కట్టింది కాబట్టి దళిత ముఖ్యమంత్రి అంటే బీసీ ముఖ్యమంత్రి అంటే మూడెకరాలు కాదు 4 ఎకరాలు అంటే లేకపోతే ఇంకోటి అంటే దళిత బంధు 10,000 బదులు 12,000 ఇస్తా అంటే రైతు బంధు 5 ఎకరాకి 5 వాళ్ళకంటే ఎక్కువ ఇస్తారని అట్లా చెప్పలే. వీళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చెప్పారు. కాబట్టి ఎక్కడ కూడా ఇప్పుడున్న పరిస్థితులలో రేవంత్ రెడ్డికి ఏదైతే అవకాశం ఉందో మేము అనుకోవడం, ఇంకా ప్రజల అభిప్రాయం ఏదైతే ఉందో వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ధర్నా చౌక్లో ధర్నా చేసే అవకాశం స్వేచ్ఛగా వాళ్ళ అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే దళిత అక్కడ ధర్నా చౌక్ని ఎప్పుడైతే దాని మీద దండనేసిండ్రో అప్పుడే కేసీఆర్కి ప్రజల వ్యతిరేకత ప్రారంభమైంది. దట్ ఈస్ నెంబర్ వన్. తర్వాత ప్రశ్నించే మీలాంటి మీడియా వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో నిరంకుశంగా అణచడానికి ప్రయత్నం చేయొద్దు. అదేవిధంగా ఏదైతే రాహుల్ గాంధీ గారు ట్వీట్ చేసిండో ప్రగతి భవన్ కాదు ప్రజా పాలన భవన్గా మేము చేస్తామని చెప్పిండో ఫస్ట్ ప్రగతి భవన్ ముందున్నటువంటి 12 ఫీట్ల 15 ఫీట్ల బారికేట్లని తీసేయాలి. అక్కడ ఏదో కంచె వేసిండు కదా అవన్నీ తీసేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇవి ఇటువంటి ఏవైతే వెంటనే ప్రశ్నించే గొంతులకి నిరసన తెలిపే సంఘాలకి నిరసన తెలిపే అనేక రకాల ప్రజా సమూహాలకి స్వేచ్ఛనియ్యాలి. అవి ఇస్తే ఇక మిగతా అన్నీ ఎట్లా మా యాజ్ ఇట్ ఈస్గా మీరు అన్నట్టు ఈ మరి మహిళలకి బస్సుల్లో కానీ 500కి సిలిండర్ కానీ లేకపోతే ఇతర ఈ ఏవైతే ఆర్ గ్యారంటీ లేదైతే అన్నారో వాటిని యథావిధిగా మీరు చేసుకుంటా పోతే చాలు.
అట్ట లేకుండా చేస్తే అట్టనే రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనకు వచ్చిన అందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఎట్లా ఇప్పుడు కోటరీలు చేరుతాయి, భజన పరులు చేరుతారు, ఓహో ఆహా అని ఆడ భజన చేస్తూ ఉంటారు, నువ్వు ఇంత అంటే నువ్వు అంత అని ఇక అది చేస్తారు. సరే ఎట్లా ఇక AK-47లు ఎస్ఆర్ల అట్లా పోలీస్ బలగాలు ఇవన్నీ చేరుతాయి, కానీ ఎప్పుడు కూడా పాలకులు అనేవాళ్ళు ప్రజలకి వినమ్రంతో ప్రజలకు మేము జీతగాళ్ళుగా పాలన చేయాలనే అభిప్రాయం ఉండాలి, సేవకులుగా మేము పాలన చేయని ఉండాలి. కానీ ఏదో అహంభావంతో నిర్లక్ష్యంతో నిరంకుశత్వంగా నాకు నేనే పెద్ద ఇది అని అనుకుంటే ప్రజలు మళ్ళా కొద్ది రోజుల్లోనే ప్రజలు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కూడా బుద్ధి చెప్తారనే ఆలోచనతోటి అవగాహనతోటి ప్రజల పట్ల భయం ఉండాలి, భక్తి ఉండాలి, దానికంటే మించి బాధ్యతగా పాలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే నేను అభిప్రాయపడుతున్నాను.